టాలీవుడ్ స్టైల్ స్టార్ అల్లు అర్జున్ కి అరుదైన గౌరవం లభించింది. దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అమెరికాలో నిర్వహించిన ప్రతిష్టాత్మకత ఇండియా టుడే పీరియడ్కు ఆయన సారథ్యాన్ని వహించారు. న్యూయార్క్లో ఈ ర్యాలీ ఏర్పాటైంది. న్యూయార్క్ న్యూజెర్సీ మాన్ హాస్టళ్లలో నిర్వహించే భారతీయులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ఈ ర్యాలీని నిర్వహించింది. అల్లు అర్జున్తో పాటు ప్రఖ్యాత గాయకులు శేఖర్ మహాదేవన్, కైలాస్ కేర్ సహా చలనచిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు సెలబ్రిటీలు ఇందులో పాల్గొన్నారు. కిందటి నెలలోనే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ 4వ పీరియడ్ కౌన్సిల్ భేటీ సందర్భంగా అల్లు అర్జున్కి ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ర్యాలీలో పలువురు ప్రసవ భారతీయులు పాల్గొన్నారు. అసోసియేషన్ చైర్మన్ అంకుర్ వైద్య సహా వివిధ సంఘాల ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. ర్యాలీని ఉద్దేశించి అల్లు అర్జున్ మాట్లాడారు. హిందీలో ఆయన మాట్లాడడం ఆకట్టుకుంది. పుష్పలోని ఫేమస్ డైలాగ్ జుకేగా నహి అంటూ ఉత్సాహపరిచారు. భారతీయుడిగా జన్మించడం పట్ల గర్వపడుతున్నానని పేర్కొన్నారు. ప్రపంచంలోనే భారత అత్యంత శక్తివంతమైనదని అభివర్ణించారు. ప్రతిష్టాత్మకత ర్యాలీకి గ్రాండ్ మార్షల్గా వ్యవహరించడం తనకు దక్కిన గౌరవమని భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన పరిస్థితుల వల్ల 2-3 ఏళ్లుగా నేను దీన్ని నిర్వహించట్లేదు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేకపోవడం వల్ల మరింత గ్రాండ్గా ఈ ర్యాలీని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ గ్రాండ్గా చేపట్టింది. మాన్ హాస్టన్లోని మ్యాడిసన్ అవెన్యూ వీధిగా ర్యాలీ కొనసాగుతోంది. దీనికి గ్రాండ్ మార్షల్గా అల్లు అర్జున్ వ్యవహరించారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప మూవీ తర్వాత అల్లు అర్జున్ పాన్ఇండియా స్టార్గా ఎదిగిన విషయం తెలిసిందే. ఈ మూవీ అటు ఓవర్సీస్లో భారీ కలెక్షన్లను రాబట్టింది. అమెరికాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ సినిమాల్లో ఒకటిగా నిలిచింది పుష్ప. 2 మిలియన్ల డాలర్లకు పైగా కలెక్షన్లను నమోదు చేసింది. ఇప్పటికా దీన్ని సీక్వెల్లో నటించాలని ఉంది. అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత పుష్ప 2 సెట్స్ మీదకి వెళ్లనుంది.